గారు ఆయన విజన్ విజనరీ ఆయన ఒక విజనరీ ఆయన విజన్ ప్రకారం కొన్ని అభివృద్ధి పథకాలను డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ని ఆయన ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు వాటిని ఆయన త్వరలో ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇక లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే విశాఖపట్నంలో లా అండ్ ఆర్డర్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఎటువంటి సంఘటనలు లేకుండా చట్టం అన్నటువంటిది తన పని తాను చేసుకొని పోతా ఉంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవరు కూడా చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడవద్దు ప్రభుత్వం అన్నటువంటిది ఎవరైనా అటువంటి కార్యక్రమాలకు పాల్పడినట్లయితే చర్యలు తీసుకుంటుంది లేనట్లయితే ఎవరైతే చట్టానికి లోబడి పని చేస్తారో వారికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా మరొక ప్రచారం కూడా ఈ మధ్యన నేను వినడం జరుగుతా ఉంది సోషల్ మీడియాలో గాని డిజిటల్ మీడియాలో గాని లేక ప్రింట్ మీడియాలో కూడా చాలా నా దృష్టికి కూడా వస్తా ఉన్నాయి కొన్ని కొన్ని భూకుంభకోణాలు కొన్ని కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో విజయసాయి రెడ్డికి భాగస్వామ్యం ఉంది అన్నటువంటిది ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నా నాకు ఏ వ్యాపారం లేదు ఏ వ్యాపారం చేయాలనేటటువంటి ఆసక్తి లేదు ఆ చేయాల్సినటువంటి అవసరం లేదు గతంలో కాదు ఇప్పుడు కాని భవిష్యత్తులో కాని ఎటువంటి వ్యాపారం చేయను చేయబోను అన్నటువంటి విషయం నేను స్పష్టంగా చెప్తా ఉన్నా నా పేరు ఉపయోగించుకొని ఎవరైనా నాకు భాగస్వామ్యం ఉంది అనని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైనా గాని చెప్తే నాకు గత రీసెంట్ గా నిన్న మొన్న ఒకరు చెప్పారు ఇక్కడ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీతో కలిసి నేను ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని కల ఎటువంటి పరిస్థితుల్లో వ్యాపారం చేసేటటువంటి ఉద్దేశం లేదు డైరెక్ట్ గా గాని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని లేకుంటే బినామీలతో గాని చేసేటటువంటి ఉద్దేశం లేదు అది జరగదు అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎటువంటి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా నాకు గాని పోలీస్ వారికి గాని తెలియజేయండి కేసులు పెట్టడం జరుగుతుంది తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది ఎవరైనా కావచ్చు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు మీకు ఏదైనా ప్రశ్న పోలవరం ప్రాజెక్టు వైసీపీ అధికారం రాకముందు ఎంత శాతం పూర్తయింది ఇప్పుడు ఎంత శాతం పూర్తయింది షెడ్యూల్ ప్రకారం 2021 డిసెంబర్ కి పోలవరం పూర్తి కావాలి తప్పకుండా పూర్తవుతుంది మీరు చంద్రబాబు నాయుడు అధికారంలో నుంచి దిగిపోయేటప్పుడు ప్రతిరోజు పోలవరం టూర్స్ అనేది మీరు పెట్టారు దాంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేశారు ఈ రోజు ప్రత్యక్షంగా మీరు వెళ్తానన్నంటే తప్పకుండా అవకాశం కల్పిస్తాం మీరు మీరే వెళ్లి మీ కళ్ళల్లో నుంచి ప్రత్యక్షంగా చూడండి మీకే అర్థం అవుతుంది పచ్చనిమిది పూర్తి చేస్తామని చెప్పారు ఈరోజు పేపర్లో కూడా వచ్చింది ఖచ్చితంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కదలొద్దు ఖచ్చితంగా చెప్పండి అని అధికారులను ఆదేశించడం 2018లో పూర్తి చేస్తానని మేము వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఫ్రెష్ గా టార్గెట్ ఫిక్స్ చేశారు 2021 డిసెంబర్కి పూర్తి చేయాలని తప్పకుండా అత్యంత వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి మీ కళ్ళతో మీరే వెళ్లి చూడండి మీకే తెలుస్తుంది వేరే చెప్పాల్సినటువంటి అవసరమే లేదు ఎవరైనా అది ఆ పోలవరం ప్రాజెక్ట్ అన్నటువంటిది అసలు దాన్ని విజనరీ వైఎస్ఆర్ గారు దానికి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ గారు ఆయన విగ్రహం పెట్టడం అన్నటువంటిది సమంజసం మేము చెప్పినట్టుగా కుడి కాలువ ఎడమ కాలువ ఒక 20-30%
ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ లో చంద్రబాబు నాయుడు అడ్డుకోవడం వల్ల ఆ రోజు పూర్తి చేయలేకపోయారు కానీ పూర్తి చేసినంత కూడా వైఎస్ఆర్ గారి టైం లోనే కాబట్టి అది ఆయన విగ్రహం పెట్టడం అన్నటువంటిది సమంజసం దాంట్ అది నిర్వివాద అంశం ఓకే అలాగా ఎయిర్‌పోర్ట్ కు సంబంధించి రాసిన లేఖను వ్యాక్సిన్ జనసేన డిమాండ్ చేస్తున్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఈనాడు రామోజీరావు గారికి జనసేన ఎవరో మీరు చెప్తా ఉన్నారు శివశంకర్ గారికి తెలిసిన వాళ్ళకి జవాబు చెప్పొచ్చు పూర్తిగా తెలియని వాళ్ళకి జవాబు చెప్పొచ్చు తెలిసి తెలియని వాళ్ళకి అసలు జవాబే చెప్పలేం తెలిసినట్టు నటించే వాళ్ళకి జవాబు చెప్పలేం ఒక జర్నలిస్ట్ కానటువంటి ఎంటర్‌ప్రెన్యూర్ రామోజీరావు గారైతే జర్నలిస్ట్ గా ఉండి ఎంటర్‌ప్రెన్యూర్ అయినటువంటి రాధాకృష్ణ గారు ఆయన తెలిసి కూడా నిద్రను నటించేటటువంటి వ్యక్తి రాధాకృష్ణ గారు ఆయనకి బహుశా దేహం అంతా కూడా తెలుగుదేశం 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 అని ప్రతిధ్వనిస్తా ఉంటుందన్నమాట అటువంటి జర్నలిస్ట్ నేను ఎక్కడా కూడా చూడలా ఎప్పుడైనా కూడా జర్నలిస్ట్ అనేటటువంటి వ్యక్తి సమతుల్యాన్ని పాటించాలి ఏ రాజకీయ పార్టీ అయినా ఒకటే జర్నలిస్ట్ కి కానీ రాధాకృష్ణ గారి లాంటి వ్యక్తి జర్నలిస్ట్ గా ఒక అనర్హుడు ఒక పత్రిక ఒక పేపర్ పెట్టుకొని ఒక టీవీ నడిపేదానికి కూడా ఆయన అనర్హుడు అన్నటువంటిది నైతికంగా అనర్హుడు ఆయన ఓనర్ కావచ్చు నైతికంగా ఆయన అనర్హుడు అని చెప్పొచ్చు ఒక పేపర్ ఒక టీవీ ఒక రాజకీయ పార్టీని వెనకేసుకురావడం అన్నటువంటిది చాలా దురదృష్టకరం అది ఇండియాలో ఈరోజు జరుగుతూ ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా ఎయిర్‌పోర్ట్ విషయంలో మీరు అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి మీరు డిబేట్కి రండి ఈ గతంలో ఏం జరిగింది నావీ వాళ్ళు ఏం చెప్పారు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చెప్పింది ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ కల సాకారమయ్యేటటువంటి దానికి ఈ ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నటువంటి విషయాలను కూలంకషంగా అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని చర్చకు రమ్మని చెప్పండి తప్పకుండా నేను జవాబు చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా ఈరోజు అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దానికి ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నారు అది జరిగి తీరుతుంది ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఫస్ట్ టైం గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అన్నటువంటిది భోగాపురంలో రాబోతా ఉంది దానికి ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ వేస్తారు దాన్ని అడ్డుకునేటటువంటి చర్యలు ఏదైతే ఆ శివశంకర్ అనేటటువంటి తెలిసి తెలియని వ్యక్తి జర్నలిస్ట్ కాని జర్నలిస్ట్ రామోజీరావు గారు ఆ జర్నలిస్ట్ అయి కళ్ళు మూసుకొని ఆ జర్నలిజాన్ని మర్చిపోయి